హాయ్, నేను మీ మోహన్ మర్పెల్లి. వెల్కమ్ టు యువర్ వాయిస్ టీవీ ఛానల్. మనీ వర్సెస్ మనీ, రక్ష, నన్ను దోచుకుందు అంటే, బావమర్దలు అనే షార్ట్ ఫిలిమ్స్కి డైరెక్షన్ చేసి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి హార్ట్ బీట్ అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిం ద్వారా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నటువంటి నరేష్ కావటి అనే డైరెక్టర్ ఈరోజు మనతో ఉన్నారు. సో తనతో మాట్లాడి తన కెరీర్ ఎలా ప్రారంభమైందనేది మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హార్ట్ బీట్ మంచి సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ. సో అసలు షార్ట్ ఫిలిం చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది? షార్ట్ ఫిలిం అంటే బేసికల్ డైరెక్టర్ అవ్వాలని పిచ్చి. బేసిక్గా రైటర్ అండ్ డైరెక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏడిగా జాయిన్ అవుదాం అంటే మా టీం ఉన్నారు, లేకపోతే వాళ్ళకి రిఫరెన్స్లు కావాలి. పెద్దోళ్ళు ఎవరు, మనకి ఎవరు తెలియదు, ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, కొత్తగా వచ్చాం. తిరిగి తిరిగి వేసి కలిసిపోయాం. ఏం చేయాలో అర్థం కాని టైంలో, ఎప్పుడు కూడా మనకేం చేయాలో అర్థం కాని టైంలోనే మనం గొప్పగా ఆలోచించడం స్టార్ట్ చేస్తామని నేను నమ్ముతాను. గొప్ప స్టెప్ తీసుకుంటామని నమ్ముతాను. అలా చేసిందే షార్ట్ ఫిల్మ్స్ ప్రయత్నం. ఓకే, అలా ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం, షార్ట్ ఫిల్మ్స్ చేసి నేనేంటో నిరూపించుకొని ఫిల్మ్ చేద్దాం అనేసి, ఎవరి దగ్గర వర్క్ చేయాల్సిన అవసరం లేదనేసి డిసైడ్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్లో స్టార్ట్ చేశాం. ఓకే, సూపర్ సూపర్ బ్రో. అండ్ మీ ప్రాపర్ మీ బ్యాక్గ్రౌండ్? బేసిక్గా నాది వచ్చేసి భూపాలపల్లి జిల్లా, మంగపేట మండలం, నరసింహసాగర్ విలేజ్. చాలా లోపలికి ఉంటుంది విలేజ్, చాలా గుట్ల మధ్యలో. అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, కూలి పని. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, పెద్దోడి పేరు గోపి, చిన్నోడి పేరు నాగరాజు. నాన్నగారు చనిపోయారు పిల్లలు. ఇంకా నేను చదువుకుందంటే డిగ్రీ మధ్యలో ఆపేసాను నాన్నగారు చనిపోయాక. నేను స్కూల్ డేస్ నుంచి, సెవెంత్ క్లాస్ నుంచి కూడా పోయిట్రీస్ రాయడం, స్టోరీస్ రాయడం చాలా ఇంట్రెస్ట్. స్కిట్లు, చిన్న చిన్న స్కిట్లు చేయించేవాడిని రిపబ్లిక్ డేకి గిన, ఆగస్ట్ 15కి గిన, పిల్లలతో అందరితో. అట్లా చాలా చదవడం కంటే ఇది చాలా ఇంట్రెస్ట్. నాకు పోయిట్రీస్ బుక్ రాయాలని కూడా ఇంట్రెస్ట్ ఉండే బాగా, అప్పుడు అందరూ అనేటోళ్ళు. బట్ సినిమా ఇండస్ట్రీ అంటే అమ్మో, సినిమా ఇండస్ట్రీయా, మనం ఎక్కడ వెళ్తాం, మనకెవరు తెలియదు, కాదులే కానీ ఏదో ఆ టైంలో మన నాకేమన్నా అనిపిస్తే అట్లా రాసుకోవడం, అట్లా ఇంట్రెస్ట్, హ్యాబిట్. అట్లా పోయిట్రీ కాంపిటీషన్లో నాకు 10th క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అన్నమాట. అది చిన్న 4 లైన్స్ ఉంటాయి, చెప్పమని చెప్తాను. చింతించకు తల్లిదండ్రులు ఏమిచ్చారని, ప్రశ్నించకు గురువులు ఏమిచ్చారని, తలంపకు దేశం ఏమిచ్చిందని, తమ నెత్తుటి ముద్దకు ప్రాణం పోసి మనిషిని చేసిన తల్లిదండ్రులు, గురువులు ఇచ్చారు వెలకట్టలేని జ్ఞాన సంపదను, దేశం ఇచ్చింది భారత పౌరుడనే ఎనలేని బిరుదు. వీటిని సద్వినియోగం చేసుకున్నవాడు దేశాన్నే కాదు, ప్రపంచాన్నే కాదు, విశ్వాన్నే జయించగలడు. రియల్లీ సూపర్ సూపర్ లైన్స్ బ్రో. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. అండ్ మీరు తీసినటువంటి షార్ట్ ఫిల్మ్స్లో అన్నీ కనుక చూస్తే ఒక చాలా వరకు లవ్ అనే థీమ్ బాగా ఎఫెక్టివ్గా ఉంది. ఎందుకు, ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? బేసికలీ నేనేమంటే హార్ట్ బీట్లో కూడా లాస్ట్లో చెప్తాను ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడైతే ఒక ప్రేమకు మాత్రమే విలువిస్తుందో అప్పుడు ఇక్కడ స్వర్ణ పుష్పాలు వికసిస్తాయి, చీకట్లు వెలుగు, చీకట్లను వెలుగు కమ్మేస్తుంది. ఇట్లా అంటే ఏంటంటే, ప్రేమ అనేది అది చాలా గొప్పది, అందులో ఉంటుంది. అందులో ఉండే విషయాన్ని మనం చూపిస్తే వాళ్ళకి నచ్చుద్ది అనేది నా. అండ్ హార్ట్ బీట్ అనే షార్ట్ ఫిల్మ్ ఆ డ్యూరేషన్ ఒక 50 మినిట్స్ దాకా ఉంటుంది. 55. అందులో ప్రతి సీన్ మీరు చూసినట్టయితే మినిమం 3 to 5 మినిట్స్ చేస్తారు. డెఫినెట్లీ. ఎందుకు అలా అంటే, అంత లెంగ్తీ డైలాగ్స్ పెట్టి, అంత లెంగ్తీ సీన్ పెట్టడం, ఆ ఇంపాక్ట్ బ్రో. అదేంటంటే, నేను ఎప్పుడైనా కానీ ఏదో చెప్దాం అనుకోని ఏదో చేయను. ఎందుకంటే నేను ఒకటి చెప్దాం అనుకుంటా, అది 10 నిమిషాలు వచ్చినా చెప్పాలనుకుని చెప్తాను. 10 నిమిషాలు రాని నేను చెప్పాలనుకుని చెప్తాను. అంతే. అంటే మధ్యలో కట్ చేయడం, లేకపోతే వేరే ఏది పెట్టడం కామెడీ కోసం, ఇలా నచ్చు. ఒక స్టోరీని రన్ చేసినా ఆ ట్రాక్ వెళ్తుంది అంతే. ఓకే, మీరు తీసినటువంటి షార్ట్ ఫిలిమ్స్ మీకు ఏది బాగా గుర్తింపు తెచ్చింది? నాకు నీ కొరకే నేను వేచి ఉంటే చాలా. ఫస్ట్ ఫిలిం రక్ష వచ్చేసి డైలాగ్స్ అందరూ డైలాగ్స్కి ఓటేశారు అందరూ, ఇప్పటికీ అంటారు. తర్వాత నీ కొరకు నేను వేచి ఉంటా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు దాని తర్వాత ఓ సత్యభామ, దాని ఫస్ట్ ఓయి సీనియర్ అని పెట్టాం. బట్ కొన్ని కారణాల వల్ల ఓ సత్యభామని మార్చాం. దాని టేకింగ్ కానీ అందరికి చాలా బాగా నచ్చింది స్టోరీ. దానికి ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాళ్ళు బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. నీ కొరకు నేను వేచి ఉంటే కూడా బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఇంకా హార్ట్ బీట్ అంటే చూశారు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే యూత్లో చాలా వెళ్ళింది. యూత్ఫుల్ హిట్ అని చెప్పాలి అది. అవునవును, యూత్ఫుల్ హిట్ అని చెప్పచ్చు. ఇంకా 2 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి,
ఇప్పుడు మూగ మనుషులను నువ్వు చేస్తున్నాను, అది నాకు ఎప్పటి నుంచో ఫీల్ అవుతుంది రాసుకున్న స్టోరీ. హార్ట్ బీట్ని డామినేట్ చేస్తుంది, ఎలా ఉంటుంది యూత్కి నచ్చింది డెఫినెట్. నరేష్ బ్రో, అంటే మీరు తీసినటువంటి షార్ట్ ఫిలిమ్స్లో డైరెక్షన్ పక్కన పెడితే డైలాగ్స్ పరంగా మస్తు డెప్త్ ఉంటుంది, ఎందుకంటే మీకు డైలాగ్ రైటర్గా బాగా ఇష్టమా ఏంటి ఆ ఇబ్బంది? అలా అనేం కాదు, బట్ ఒక సన్నివేశం ఉందంటే దానికి సరిపడే డైలాగ్స్ ఉంటేనే అది పండుద్దామని నేను నమ్ముతాను. అందుకనే కానీ ఒకరు చెప్పినట్టు కాకుండా అందరూ చెప్తారు అరే వీడు ఇలాంటి డైలాగ్ నేను కూడా రాయగలను అనేది కాకుండా ఏ ఎంత బాగా రాశాడు రా అనుకోవడమే నేను ట్రై చేస్తుంటా. ఎప్పుడు ఎక్కడో విన్నట్టు ఉండకూడదు కానీ ఆలోచింప చేయాలి. ఇప్పుడు మీరు అంటున్నారు ఎందుకు బాగున్నాయి కాబట్టి దానికోసమే నేను ట్రై చేస్తుంటా. ఇప్పుడు ఒక సన్నివేశాన్ని బలం చేకూర్చాలంటే సంభాషణలు డెఫినెట్గా ఉండాలి. ఇప్పటి వరకు మీరు తీసిన షార్ట్ ఫిలిమ్స్లో మీరు మళ్ళీ చేయాలనిపిస్తే, అంటే మళ్ళీ తీయాలి అనుకుంటే ఏ షార్ట్ ఫిలిం చేస్తారు? రక్షా ఉండి నీ కొరకు నేను వేచి ఉంటాను, మనీ వర్సెస్ మనీ మూడు చేస్తాను. ఇంకా బాగా చేయాలన్న కోరిక. అప్పుడంటే కొన్ని కారణాల వల్ల బడ్జెట్ కానీ ఏదైనా టెక్నీషియన్ కొత్త వాళ్ళు అంతా యాక్టర్స్ కొత్త వాళ్ళు అవి మూడు మళ్ళీ చేయాలని ఉంది. బట్ ఇంకా చేయను, ఎందుకంటే ఇంక చాలా స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర. చేయకుండా ఉన్న స్టోరీసే ఇన్ని ఉంటాయి. నా రూమ్కి వచ్చి చూస్తే బుక్స్ స్టోరీస్ రాసిన స్టోరీస్ ఎక్కువ ఉంటాయి బుక్స్ కంటే. బుక్స్ ఉంటాయి స్టోరీస్. అంటే ఇప్పటివరకు మీరు చేసినటువంటి షార్ట్ ఫిలిమ్స్ కనుక చూసుకున్నట్టయితే జనరల్గా షార్ట్ ఫిలిమ్స్ అంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, యా మీరు అంటే ఏ విధంగా చేస్తున్నారు? అంటే ప్రొడ్యూసర్స్ అంటే క్రౌడ్ ఫండింగ్ ఇంకా టీమ్ వర్క్ బ్రో. ప్రొడ్యూసర్ ఎవరు ఉండరు, వచ్చి నేను ఇంత పెడతాను వచ్చి అనే వాళ్ళు ఎవరు ఉండరు. నా ఫ్రెండ్ కెమెరా ఉంటుంది, ఫ్రెండ్స్ కెమెరా మ్యాన్ చేస్తూ ఉంటాడు, ఆర్టిస్ట్ ప్రిపేర్ చేస్తాయి, అట్లా చేయడమే. లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్కి ఏదైనా అవసరం అంటే ఎవరి దగ్గర కొంచెం తీసుకొచ్చి చేయడం. తప్పితే ప్రొడ్యూసర్లు ఎవరు లేరు. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా 15,000, 25,000, 55 నిమిషాల నిడివి గల చూసి హార్ట్ బీట్ అంత పెద్ద హిట్ అయింది. జస్ట్ 40,000లో చేశాం బ్రో అది. అంటే బేసిక్గా షార్ట్ ఫిల్మ్స్కి ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎంత వస్తాయి అంటారు, మనం గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్లో ఇన్కమ్ ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేము. మన తపన పడి చేసుకోవడం తప్పితే కొంచెం స్ట్రెయిన్ అది. 8 నెలలు కష్టపడి చేశాం బ్రో. ఏం చెప్పాలంటే హార్ట్ బీటు మ్యూజిక్ కూడా నేను కంపోజ్ చేసుకున్నాను. చెప్పాలంటే దగ్గరుండి ప్రతి సెకండ్ నేను ఉంటేనే మ్యూజిక్ జరిగేది. ఓకే, ప్రతిదీ ఇంకా ఎక్కడ ఎడిటింగ్ దగ్గర అయినా పోస్టర్ డిజైన్ దగ్గర కూడా పక్కన ఉండాలి. ఒక్కొనొక్క టైంలో చాలా రిస్క్ అనిపించేది, అరే అమ్మా ఎందుకు ఇంత చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాం, ఇంత ఆరాట పడుతున్నాం అనిపించేది. కానీ మళ్ళీ కావాలనిపించేది, లేదు లేదు నాకు ఇదే ఇష్టం, ఇంత కష్టమైనా ఇదే ఇష్టం. కానీ ఎప్పుడైనా ఇష్టపడుతూనే చేస్తుంది. ఇప్పటివరకు మీరు తీసిన షార్ట్ ఫిలిమ్స్ అన్నిటికి లొకేషన్స్ ఎక్కడెక్కడ చేశారు? లొకేషన్స్ లోకల్నే ఉండే మ్యాక్సిమం. కాకపోతే ఓ సత్యభామకి ఒకదానికే పల్లెటూరు బ్యాక్డ్రాప్ కావాలి. కానీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన ఊరు అది, ఆ ఊరు వెళ్ళి 5 డేస్ అక్కడ ఉన్నాం. అదే ఇంకా లాంగ్ వెళ్ళి చేయడం అంటే నేను అదే మ్యాక్సిమం. అంటే నేను ఇక్కడిక్కడే చేసేస్తాను, ఇక్కడిక్కడే ఎత్తుక్కుంటా, అక్కడక్కడే ఒక స్టోరీ చేసేస్తా. 55 నిమిషాలు ఒక గల్లీలో తీసాను, అందరు షాక్ అట్లా. అరే గల్లీలో తీసావు, అసలు ఏమనిపించలేదు మాకు, రిపీటెడ్ లొకేషన్ కూడా అనిపించలేదు. అలా స్టోరీని చూస్తూ ఉండిపోయి ఉన్నారు అందరు అట్లా. అంటే మీరు హార్ట్ బీట్ అనే షార్ట్ ఫిలిం 10 డేస్లో తీసారండి? షూట్ అయితే 1 వీక్ అయింది. షూట్ 1 వీక్, 1 వీక్లో 55 మినిట్స్ అండి వచ్చేసింది. బట్ పోస్ట్ ప్రొడక్షన్కే నాకు డబ్బులు లేక లేట్ అయింది. కాకపోతే నాకు డబ్బులు ఉంటే 20 రోజుల్లో ఒక అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అసలు 24 అవర్స్ దాని గురించి ఆలోచిస్తాను. నాకు వేరే పని ఉండదు బ్రో, నేను వేరే జాబ్ చేయను, వేరే పని ఉండదు. ఖాళీ ఉంటే రూమ్లో కూర్చొని స్టోరీస్ రాసుకుంటా, లేదంటే షూటింగ్కి వెళ్తాం అంతే. అంటే ఇప్పుడు మీరు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మూవీస్ ట్రయల్స్లో ఏమైనా ఉన్నారా? యా నేను 2 షార్ట్ ఫిల్మ్స్ ఒప్పుకున్నాను. అవి అయిపోతే ఇంక ఇయర్ ఫిలిం చేయాలని ఉంది. ప్రొడ్యూసర్స్ కూడా అడుగుతున్నారు చాలామంది. హార్ట్ బీట్ తర్వాత మంచి రెస్పాన్స్ అందరూ. ఫీచర్ ఫిలిం కనుక చేస్తే అంటే ఎలాంటి జోనర్లో చేస్తారు? లవ్ స్టోరీ ఫస్ట్. లవ్ స్టోరీస్ అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి, బట్ మనకి ఫస్ట్ బడ్జెట్ అంటే లవ్ స్టోరీ చేయగలం. నా దగ్గర థ్రిల్లర్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ కూడా ఉంది ఒకటి. అది ఫస్ట్ చేసి రిస్క్ అంటున్నారు అందరూ. అందుకనే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, లైక్ ఒక రాజారాణి 96 మూవీ అలాంటి ఫీల్ కదా, అలాంటి ఫీల్ ఉండే ఒక స్టోరీ రాసుకుంటున్నాను. ఆల్రెడీ అయిపోవడానికి వచ్చింది. ఒక ప్రొడ్యూసర్కి చెప్పాను, చాలా బాగా నచ్చింది. అదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాను.
నరేష్ బ్రో, అంటే మీరు చిన్న మూవీస్కి కూడా వర్క్ చేస్తారని చెప్పేసి నన్ను, ఏంటి అది రిలీజ్ కాలేదా లేదనుకుంటే ఏంటి ప్రాబ్లమ్? ఊరు పేరు లేని సినిమాలకి చాలా హార్డ్గా వర్క్ చేశాను. బట్ స్టార్టింగ్లో అయితే కేవలం రాపించుకుని మధ్యాహ్నం అన్నం పెట్టేవాళ్ళు, అన్నం కోసం రాసేవాడిని. ఇప్పుడు పిజ్జా అక్కడ రైటింగ్ అయిపోయాక వచ్చి పిజ్జా డెలివరీ బాయ్గా వర్క్ చేసేవాడిని. తర్వాత బిగ్ బజార్లో కూడా క్యాషియర్ చేశాను కొన్ని రోజులు పార్ట్ టైం, అట్లా డబ్బులు వచ్చేటివి. అట్లా కొంచెం అడ్జస్ట్ అయితే రూమ్ రెంట్, ఫుడ్ గిన ఫుడ్ తినే రోజులు చాలా రోజులు ఉన్నాయి. ఏంటి అంటే నువ్వు ఈ సినిమాల్లోకి వచ్చిన తర్వాత, అంటే షార్ట్ ఫిలిమ్స్లోకి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఎలా ఉంది? అంటే బేసికలీ మా ఊర్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఒక ఏదో ఉప్మా సినిమాకి అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నారు అంటే ఒక అతను అడిగితే, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే పక్కన ఇంకో అతను ఎగతాళి చేశాడు అన్నట్టు, పూరి జగన్నాథ్ దగ్గర రాజమౌళి దగ్గర అనేసి. అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎట్లా అంటే లైఫ్ ఒక ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారు అంటే, ఒకరిని ముందుకు తోయరు, వెనక్కి తోసేద్దామనే చూస్తారు. నాకు చాలా, నేను ఎప్పుడైనా మనిషి నేను ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయను. నన్ను ఎవరన్నా ఏదన్నా అంటే చాలా బాధపడతాను, ఒక్కడిని కూర్చొని బాధపడతాను, ఎవరికి చెప్పుకోను, ఇప్పుడు చెబుతున్నాయి కానీ ఎవరికి చెప్పుకోను, అలా బాధపడ్డాను. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ చూసి అతను ఒకరోజు వేరే వాళ్ళతో అన్నాడంట, వీడు పెద్ద గొప్పవాడు అవుతాడు, అతనే చాలా గొప్పవాడు అవుతాడు, నరేష్ గారు నాకు ముందే తెలుసు అని అతను అన్నాడంట. ఆ విషయం నాకు తెలిసింది, తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే షార్ట్ ఫిల్మ్స్ నేను ఎప్పుడైతే ఈ సినిమాలకు వర్క్ చేయడం మానే షార్ట్ ఫిల్మ్స్ చేస్తానో నాకు రెస్పెక్ట్ పెరిగింది. చాలామందికి నమ్మకం వచ్చింది వీడు ఏదో చేస్తాడు అనేది. అదే చెప్తున్నా కదా, ఏ దారి దొరికినప్పుడు మనం ఆలోచించి గొప్ప నిర్ణయాలు తీసుకుంటాం, గొప్పగా బ్రతకడానికి ట్రై చేస్తాం. అలాంటిది నాకు జరిగింది నా లైఫ్. సూపర్. అండ్ హార్ట్ బీట్ అనే షార్ట్ ఫిలింకి హీరోయిన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఉన్నారు, ఏంటి అదేంటి? యా అవునవును, బేసికలీ తను కొత్త అమ్మాయి, అంతకుముందు ఏం చేయలేదు. తనకి మరీ తను ఒక వెబ్ సిరీస్లో పరిచయం అయింది, వెబ్ సిరీస్ వాళ్ళు నన్ను డైరెక్ట్ చేయనప్పుడు ప్రొడ్యూసర్లు, దానికి ఏమో వచ్చింది, అప్పుడు పరిచయం నెంబర్ తీసుకుంది. ఓకే ఏమైనా ఉంటే చెప్పండి నాకు, పిచ్ అండి యాక్టింగ్ అది ఇది అనేసి అనేది. అంటే సరే చెప్తాను అనేసి ఒక స్టోరీ చెప్పాను. అప్పుడు ఆమె చాలా ఉండేది, అలా ఉంటే కాదు ఇంకా కొంచెం స్లిమ్ అవ్వాలి అంటే కష్టపడి జిమ్కి కూడా వెళ్ళింది, చాలా ఇంట్రెస్ట్ చూపించేది. ఆమె దిల్సు నాలో ఉంటుంది, అక్కడి నుంచి బండి వేసుకొని నా రూమ్ దగ్గరికి వచ్చి నన్ను పిక్ చేసుకొని మేము రిహార్సల్స్కి వెళ్ళేవాళ్ళం, ఎక్కడ ల్యాంగ్వేజ్ దగ్గర అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి వచ్చి నన్ను పిక్ చేసుకుని, నాకు బండి ఉండేది కదా తను పిక్ చేసుకునేది అంతా. నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయేటప్పుడు నేను థ్యాంక్స్ చెప్తే, థ్యాంక్స్ చెప్పకండి మీరు నాకు లైఫ్ ఇస్తున్నారు అది చాలనేది. అలాంటి అమ్మాయి ఏమైందంటే చాలా ప్రాబ్లం చేసింది అన్నట్టు, షూట్ అయిపోయినాక వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు సినిమా ఆపేయండి అది ఇదని చాలా ప్రాబ్లం చేసింది. అసలు ఎంత బతిలాడినా నా లైఫ్ ఇది, అది నువ్వే అన్నావు కదా చేస్తాననేసి నా అమ్మటి తిరిగావు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న. కాకపోతే ఇంకా నా చెప్పాను, ఇంక ఇది నా లైఫ్, ఇంకా నేను తప్ప నాకు ఏది రాదు, అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా ప్రాబ్లం అండి, చాలా బాధపడ్డా కూడా నేను, ఇంకా ఫిలిం ఆగిపోయిందని ఫీల్ అవ్వ, ఒంటరిగా కూర్చొని ఫీల్ అయిన రోజు. షూట్ మొత్తం అయిపోయింది, షూట్ మొత్తం అయిపోయింది. అయిపోయినాక తనకి ఇంట్లో ఇష్యూస్, అంటే ఆడపిల్లకు ఉంటాయి కదా ఇష్యూస్, అలాంటి ఇష్యూస్ అంటే పెళ్ళి కానీ లేకపోతే ఇంట్లో ఒప్పుకోకపోవడం యాక్టింగ్ అంటే. అంతకుముందు ఏంటంటే అంత ఓకే ఇంట్లో, ఓకే అంత ఓకే అంది. బట్ తర్వాత నరేష్ బ్రో, అంటే మీ గురించి సెట్ కనుక్కున్నప్పుడు ఓకే డిగ్రీలో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పేసి ఉన్నాను, ఏంటి అది? అదంటే ఇంకా నేను బేసికలీ ఇంటర్మీడియట్ అయిపోయినాక చిన్నప్పటి నుంచి మా నాన్నకి, మా నాన్న నేను ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళకి కాదు కానీ నా ప్రతి సక్సెస్ని మా నాన్న ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవాడు నాకంటే ఎక్కువ. ఉదాహరణకు ఒకటి చెప్తాను, నేను 10th క్లాస్లో ఎక్కువ స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, నాకు ఎక్కువ ఒక దగ్గర బందీగా ఉండడం నాకు నచ్చి చిన్నప్పటి నుంచి, ఎందుకో స్వేచ్ఛగా తిరగాలి అట్లా తిరిగేవాడిని. అందరూ దానివల్ల ఊళ్ళో అందరికీ స్కూల్ టీచర్స్ కానీ అందరూ వీడు పాస్ అవ్వలే అనుకునేవారు, కానీ కట్ చేస్తే నేను పాస్ అయ్యాను స్కూల్ ఫస్ట్. అది మా నాన్న అందరు ఊరు వాళ్ళు అందరు షాకు, మా నాన్న అది ఫుల్ సెలబ్రేట్ చేస్తున్నారు. మా ఊరు పెద్ద ఊరు పల్లెటూరు, ఊరు ఊరు అంతా తిరిగి పేరు పేరున్న నా కొడుకు పాస్ అయ్యాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు అని అందరికి చెప్పుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా సెలబ్రేట్ చేసుకొని బాగా చేసుకున్నాడు. అప్పుడు అన్నాడు ఒక మాట, నాన్న నువ్వు ఎంత అని చదువుకోరా, ఎంత అని చదువుకో, దానికోసం నేను ఎన్ని కష్టాలు అనిపడతాను, నువ్వు చదువుకో బాగా అనేవాడు. అట్లా నేను చదువుకునేవాడిని మంచిగా, కాలేజ్ సెకండ్ ఇంటర్మీడియట్, డిగ్రీలో ఇక భద్రాచలంలో జాయిన్ అయ్యాను. మా మామయ్య వాళ్ళ ఇంటికాడ ఉండేవాడిని, మామయ్య వాళ్ళ ఇంటికాడ ఉంటే చాలా బాగా చూసుకునేవాళ్ళు మామయ్య వాళ్ళు.
మామయ్య వాళ్ళ వైఫ్ని నేను అక్క అని పిలుస్తాను. అక్క నన్ను మా అమ్మకంటే ఎక్కువ బాగా చూసుకుంది. తను నాకు ఇంకా ఇప్పటికి గుర్తుంటుంది, చాలా బాగా ఇష్టం. నాకు మా అమ్మ తర్వాత ఇష్టం అంటే ఆమె, అక్కే అంత బాగా చూసుకుంది. మామయ్య కూడా చాలా బాగా చూసుకున్నాడు. వాళ్ళకి ఒకడే కొడుకు, వాడితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. నాకు తమ్ముళ్ళు లేని, తమ్ముళ్ళు ఇంటికి ఉండేవాళ్ళుగా, తమ్ముళ్ళు లేని లోటు తీసేవాళ్ళు, తీర్చేవాళ్ళు. ఇంకా మా అమ్మ నాన్న లాగన్నట్టు ఎప్పుడన్నా రుణం తీర్చుకోవాలంటే వాళ్ళకి కూడా మా అక్కకి, మా మామయ్యకి, వాళ్ళ కొడుక్కి వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. సెకండ్ ఇయర్ వచ్చేసి నేను అక్కడ ఉండలేకపోయాను. ఉండలేకపోతే మా నాన్నకి చెప్తే రూమ్ తీసుకొని ఉన్నాను అన్నాడు. అట్లా డబ్బులు పంపించేవాడు, బాగుంది. కట్ చేస్తే సెకండ్ ఇయర్లో నాన్నగారు చనిపోయారు. అలా ఉంటుంది చదువుకుంటాము. ఒక్కసారి ప్రపంచం అంతా స్తంభించిపోయిన టైం, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. నాన్నగారి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. అయినా నేను మొండి ధైర్యంతో మళ్ళీ చదువుకుంటాను వచ్చిన వస్తే రూమ్లు ఏం లేవు బ్రో, ఒక రేషన్ బియ్యం ఉన్నాయి, ఖాళీ గ్యాస్ బండ ఉంది. ఖాళీకి వెళ్ళట్లే నేను రెండు రోజుల నుంచి అట్లే ఉంటున్నా రూమ్లో, పడుకొని కూర్చొని అట్లే ఉంటున్నా, ఆలోచించుకుంటా పిచ్చోళ్ళలాగా. అరే నా ఫ్రెండ్స్కి డౌట్ వచ్చేసి రూమ్కి వచ్చి చూశారు. చూస్తే అట్లే పడుకున్నా, లేపారు. ఏంట్రా తిన్నవారు అంటే తిన్నాన్న, వాళ్ళు నమ్మలే. నమ్మకుండా 2 డేస్ అయింది అప్పటికి అన్నం తినక. తీసుకుపోయారు హోటల్కి. అన్నం తింటుంటే నేను ఈవినింగ్ 7 o'clock కూర్చుంటే 9 o'clock అయిపోయింది అన్నం తింటాం. హోటల్ ఒకటి షాక్, అది ఫుల్ మీల్స్ పెట్టి నీకు బుక్ అయ్యాడు రైడ్ అనేసి ఫ్రెండ్స్ కామెడీ చేశారు. ఆ బాధలో కూడా అదే నేను నవ్వుకున్నాను అలాంటి బాధని కూడా. అంత ఘోరంగా తిన్న అన్నం, అంత ఆకలింది, 2 డేస్ మీద తినలేదు అన్నం. అలాంటి టైంలో ఎవరు పట్టించుకోలేదు కూడా. అంటే ఎవరైనా బ్రో లైఫ్లో మనం ఏంటో మనం ఇది అని గుర్తింపు వస్తేనే మన దగ్గరికి వస్తారు, బంధువులైనా కానీ ఎవరైనా కానీ. అలాంటి టైంలో నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను కదా, నేను చదువుకోలేను అని ఫిక్స్ అయ్యాను. అర్థమైపోయింది నాకు నేనేంటో. అమ్మ పాప పంపించేది కాదు, డబ్బులు పంపించేది కాదు, అంత స్ట్రెంగ్త్ లేదు అమ్మకి. ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికాడ ఖాళీగా తిరుగుతున్న టైంలో ఏం చేయాలో అర్థం కాదు. ఊళ్ళో అందరూ చులకనగా చూసేవాళ్ళు. నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదామని. హైదరాబాద్ వచ్చేసాను. బిగ్ బజార్లో జాబ్లు ఎత్తికాను, ఎక్కడ దొరకలే. ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య బిగ్ బజార్లో ఉంటే క్యాషియర్గా జాయిన్ చేయించాడు. అక్కడి నుంచి వెళ్ళి జాబ్ మంచిగానే చేసుకునేవాడిని. కానీ నాకు ఇదేంటి, ఇది కాదు లైఫ్ అనిపించేది. ఇదేమో ఉందని అక్కడ హెచ్ఆర్ ఉండేది మేడం. అందరు మేడం అంటే నేను అక్క అనేవాడిని, తను తమ్ముడు అని ఏందని అందరు షాక్ అన్నట్టు. అట్లా మేము సొంత అక్క తమ్ముళ్ళ ఉండేవాళ్ళం. తనతో చాలా బాండింగ్ ఉండేది. నేను పోయిటరీ రాస్తుంటే తను చెప్పేది అన్నట్టు, నువ్వు చాలా బాగా రాస్తున్నారు, అది చాలా ఎంకరేజ్ చేసేది. అట్లా తను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళరా అనేసి ఒక ఐడియా కూడా ఇచ్చింది అన్నట్టు. అప్పుడు అనిపించింది వెళ్తే బాగుండం అనేసి. ఆ తర్వాత అట్లా తన లైఫ్ గురించి కూడా బాగా చెప్పేది, మోటివేషన్ చేసేది. నేను నాకు ఒక మంచి సిస్టర్ దొరికింది, దేవుడు నాకు మా అమ్మ నాన్న ఇవ్వకుండా దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. అట్లా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ కట్ చేస్తే ఒకరోజు వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిపోయి తను రాకుండా అయిపోయింది. కాంటాక్ట్ కూడా లేదు నాకు. అక్కడ ఉండబుద్దే అది కాదు, ఎవరు నేను ఎప్పుడు ఎవరితో క్లోజ్ కలవను బ్రో. కలిశారంటే వాళ్ళు మిస్ అయ్యారంటే చాలా బాధపడతాను నేను. ఎవరు దొంగలను, తను కలిసింది. తర్వాత ఉండలేకపోయాను, వెళ్ళిపోయాను అక్కడి నుంచి. మళ్ళీ 1 ఇయర్ దాకా ఖాళీగా ఉన్నాను. ఏం చేయాలి, పిచ్చెక్కిపోయేది. ఇంక ఇలా కాదు రా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోదామని అక్కడ ఊర్లో ఫిక్స్ అయ్యి బయలుదేరుతున్న టైంలో మా అమ్మ భయపడ్డేది వద్దండి. నా వచ్చి చెప్పి బయలుదేరుతున్న టైంలో మా చిన్నతమ్ముడు నాతో వస్తాడు, వాడు బయలుదేరి వచ్చాడు. పాపం వాడు సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ చేశాడు, జాయిన్ అయ్యి హోటల్లో పనిచేస్తూ నాకు అన్నం పెట్టేవాడు. నేను ట్రయల్స్ చేసుకునేవాడిని. ఒక అన్న తమ్ముడిని చూసుకుంటాడు, కానీ ఇక్కడ తమ్ముడు అన్నం చూసుకున్నాడు. నాకు వాళ్ళలో మా నాన్న కనిపిస్తాడు బ్రో నిజంగా. ఆడు వాడి తర్వాత నా ఫ్రెండ్ చెప్పాను ఇక కాజు అనేసి. తన పరిచయం నా లైఫ్లో ఒక టర్న్. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని నా దేవుని కోరుకుంటాను. మా ఇద్దరి మధ్యలో ఏ డిస్టర్బెన్స్ రాకూడదని కాజాకి నాకు అంత చాలా. అయిన వాళ్ళు కూడా ఆదరించిన టైంలో ఎవరో తెలియదు ఊరి నుంచి వచ్చాను, ఇక్కడ పరిచయమైన అతను నన్ను ఒక సొంత తమ్ముళ్ళ తీసుకున్నాడు. నరేష్ బ్రో, అంటే బయట తెలిసినప్పుడు మీ గురించి లవ్ లెటర్స్ బాగా రాసేవాడు అని చెప్పేసి విన్నాను. ఏంటి అంటే ఎంతమంది అమ్మాయిలకు రాశాను? నేనంటే నేను అమ్మాయిలకు రాలేదు, అబ్బాయిలకు రాశాను. అబ్బాయిలకు రాసిచ్చాను. అంటే ఫ్రెండ్స్ ఉంటారు, క్లాస్మేట్స్ కానీ ఎవరైనా వచ్చేసి వాళ్ళు పెయిన్ చెప్పారనుకో నాకు, నేను ఫీల్ అవుతాను ఫస్ట్. అరే నిజం, బేసిక్ లవ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో అది గొప్పదని ఇది బ్రో. అందుకే ఎవరన్నా వచ్చి బాధపడుతూ నాకు చెప్పారనుకో, వీడి బాధకి ఒక మంది వేయాలనిపించేది అనేసి ఒక లవ్ లెటర్ రాసిచ్చానుకో సెట్. ఇంకా నాకు ఒక నేమ్ కూడా ఉండేది, నరేష్ లవ్ లెటర్ రాశాడంటే ఇంకా లవ్ సక్సెస్ అని. ఇప్పటికీ రాస్తున్నాను, చాలా మంది రాసినాయి. అలాంటి ఒక రాసిన లవ్ లెటరే హార్ట్ బీట్లో ఒక డైలాగ్ దగ్గర ఇన్సర్ట్ చేశాం, కొన్ని డైలాగ్స్. ఇక్కడ అమ్మాయి అంటది,
నువ్వు మళ్ళీ నాకు ప్రపోజ్ చేసి చూడాలని ఉంది ఇలాంటి టైంలో గల్లీలో అంటే అంటాడు. అంటాడు మళ్ళీ ప్రపోజ్ చేయమని అమ్మాయి అడిగితే అంటాడు వాడు ఇలాంటి టైంలోనా ఇప్పుడా ఆల్రెడీ చేశాను కదంటే మళ్ళీ చేయండి అది. అప్పుడు ఆలోచిస్తాడు ఎలా చేయను, ఆకాశంలో రాసి తెలిపినా కానీ మేఘాలు దాచేస్తాయో అని భయం, నేలపైన రాసి తెలిపినా ఈ వర్షం చెరిపేస్తుందో అని భయం, సముద్రం ఒడ్డు పోనీ సముద్రం ఒడ్డును రాసి తెలిపినా అలలు చెరిపేస్తాయని భయం, పోనీ ప్రేమ లేక రాసి తెలిపినా కానీ అది కూడా ఎప్పటికైనా చినిగిపోతుంది కదా అని భయం అనేసి ఇక్కడి నుంచి వెళ్ళి నీకోసం మరో తాజ్మహల్ కట్టి తెలిపిన కొన్ని ఫన్నీగా అన్నాడు, మరో తాజ్మహల్ కట్టి తెలిపినా అని అంటే మళ్ళీ వాడే అంటాడు అది కూడా ఎప్పటికైనా కూలిపోతుంది కదా అని భయం అనేసి ప్రతిదీ ఈ సృష్టిలో ఏదైనా పాడైపోద్ది అందుకనే అవేవి కాదు అవన్నీ నా ప్రేమను పాడు చేస్తాయి అలాగని అవే వేటితోటి కాదు నేనే నా మనసులో రాసుకొని దాచేస్తాను అది పదిలం దాన్ని ఏవి పాడు చేయలేదు అది బేసిక్ లవ్ లెటర్ అది దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. నాకు ఇన్స్పిరేషన్ అంటే నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ గారి సినిమాలు చాలా బాగా చూసాను, త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం పిచ్చి ఆయన సినిమాలు బాగా చూసామని డైలాగ్స్ అరే ఈ అమ్మాయి ఎలా రాస్తారు ఆయన ఆల్మోస్ట్ మీ రైటింగ్ స్కిల్స్ కూడా అలాగే ఉన్నాయి అందరూ అంటున్నారు, మరి ఏమో అంత గొప్పని కాదు బట్ అందరు అంటున్నారు డైలాగ్స్ బాగా రాస్తావు అది ఒక సన్నివేశాన్ని బాగా హ్యాండిల్ చేస్తారు ఆయన హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఆయన ఆయనలాగా అంటున్నారు కాబట్టి ఇంకా హ్యాపీ. ఏంటి అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు లొకేషన్స్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? లొకేషన్స్ అంటే ఓ మోర్ ఎట్లా అంటే ఇప్పుడు హార్ట్ బీట్లో చేస్తున్నప్పుడు ఆ గల్లీ గల్లీ మెయిన్ ఆ గల్లీ చూసుకొని స్టోరీ రాసుకున్నా బ్రో నేను, నేను ఎప్పుడు ఆ గల్లీలో నడుస్తూ ఉంటా, నాకు వేరే దారిన్నా ఆ గల్లీలో నడుస్తా, అట్నుంచి వెళ్తున్నప్పుడు ఒక సీన్ వస్తుంది ఇట్లా ఇలా పెట్టాలి ఇలా అంత పిచ్ అన్నట్టు లొకేషన్స్ చూసి నేను స్టోరీ రాసుకుంటూ ఉంటా ఒకసారి. ఓకే కానీ అక్కడ ఉన్న పీపుల్ అంత కంఫర్ట్ లేరు, హెల్ప్ చేసే పీపుల్ అలాంటి పీపుల్ కాదు, కొంచెం ఇబ్బందులు పెట్టడం అలాంటివి చేయడం, సీన్ జరుగుతుంటే వచ్చి డిస్టర్బ్ చేయడం వద్దనడం ఇలా చాలా చేశారు. ఆఖరికి అక్కడ ఏరియా ఉన్న ప్రెసిడెంట్ని అడిగి మళ్ళీ చేసుకునే టైంలో ఆయన ఆ గుడి అక్కడ ఉన్న గుడికి చందా రాస్తేనే ఇస్తాను, చందా రాసి అప్పుడు పర్మిషన్ తీసుకుని అప్పటికి కూడా కన్సిస్టెంట్గా ఉండేది ఎట్లా అని. ఇప్పుడు బేసికలీ నేను అక్కడ చాలా చాలా షార్ట్స్ కట్ చేయొచ్చు చాలా యాంగిల్స్, కానీ నేను కట్ చేయలేదు ఎందుకంటే తొందరగా అయిపోగొట్టుకున్నాము అనే ఇదితోటి ఎక్కువ కట్ చేయాలి. ప్లస్ నేనేమనుకున్నా అంటే ఇందులో చేసే ప్రతి ఒక్కరికి పేరు రావాలి అనేసి ఎక్కువ లెంగ్త్ షార్ట్స్ ఉంటాయి అందుకే పర్ఫార్మెన్స్ తెలుస్తుంది అనేసి అలిగేషన్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మూగ మనుషులు చేస్తున్నాను, అది ఎప్పుడో రాసుకున్నా చాలా ఫీల్ అవుతూ రాసుకున్నా నేను, మంచి సబ్జెక్ట్ అన్నట్టు యూత్ ఇప్పుడు బేసిక్గా ట్రాజడీ ఎండింగ్ ఇచ్చాను ఇప్పుడు దాంట్లో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది ప్లస్ యూత్ అట్ ద సేమ్ టైం యూత్కి కనెక్ట్ అవుద్ది అన్నీ ఉంటాయి అందులో చాలా బాగుంటుంది అది. దాని తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్ ఒప్పుకున్నాను అది రెండు అయిపోయినాక ఫిలిం. ఓకే పోయిట్రీస్ బాగా రాస్తాను ఏదైనా ఒక మంచి పోయిట్రీ మా ప్రేక్షకులకు. యా ఓకే డెఫినెట్ యా ఆల్రెడీ నేను 10th క్లాస్లో ఒకటి రాసుకున్నా చెప్పాను, అది కాకుండా డిగ్రీలో బేసిక్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు బస్ స్టాండ్లో ఉండి అమ్మాయిలు లైన్ వేసేవాళ్ళం, లైన్ వేసిన టైంలో ఫ్రెండ్స్ ఒకడు ఉండేవాడు బాగా ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళు కామెంట్ చేస్తారు ఎట్లా అంటే అమ్మాయి జడ చూడేలా ఉంది, అమ్మాయి కళ్ళు చూడేలా ఉంది, ఆ బ్యాగ్ చూడరా ఇట్లా ఇట్లా కామెంట్ చేసేవాళ్ళు. అలాంటి టైంలో నేను పోయిటరీ సడన్గా స్పాంటేనియస్ చెప్పాను అన్నట్టు అది చెప్తాను, రమణి రాల్చు రవ్వంటి సొగసులకు పడనివాడు లేడు ఇళ్ళలో, సొగసంతా సోకు చేసుకొని కొండెక్కి ఊరించే ఈ ఊసరి వెలుల వెంట ఎంతటి సోగ్గాడైనా సొంగ కార్చుకుంటూ తిరగాల్సిందే అని ఇక్కడికి చెప్పి ఆపేస్తే ఫ్రెండ్స్ ఫీల్ అయ్యారు అరే అబ్బాయిలను బిస్కెట్ చేసేవారు లాస్ట్కి, లాస్ట్కి ఒక లైన్ యాడ్ చేసాం, కొండెక్కిన అందాన్ని కోటి పాటలు పడైనా కోరుకున్న దాన్ని దక్కించుకునే చురుగ్గా లిక్కురాళ్ళు. అంటే మీరు ఇప్పుడు అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు? సజెషన్స్ అంటూ ఏముండవు బ్రో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో వాడికి వాడే నేర్చుకుంటాడు, మనం చెప్తే ఎవడు వినరు, చెప్పింది ఎప్పుడు బలంగా ఉండదు, నేర్చుకున్నదే బలంగా ఉంటుంది. కానీ స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి ఎట్లా అంటే మెయిన్ హీరోయిన్స్ నుంచి ఉన్నాయి బ్రో స్ట్రగుల్స్, అది అలా జాగ్రత్త అదొకటి చెప్తాను నేను వాళ్ళకి
హీరోయిన్స్తో జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తా. ఎందుకంటే తీసుకునేటప్పుడు చాలా పకడ్బందీగా అగ్రిమెంట్లు అన్నీ చేయించుకోవాలి. ఇంకెవరి నుంచి రావు బ్రో, హీరో హీరో అంటే మ్యాక్సిమం ఒక గొడవ పడ్డా మళ్ళీ వచ్చి కలుస్తాడు కూడా అట్లా ఉంటుంది. హీరోయిన్స్ ఏంటంటే చాలా ప్రాబ్లం చేస్తారు. వాళ్ళతో చేసేటప్పుడు ఏంటంటే కొంచెం అన్నీ అగ్రిమెంట్స్తో చేసుకుంటే బెస్ట్ అని చెప్తున్నా అందరికీ. ఓకే 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 గుడ్ బ్రో. నువ్వు ఇలాగే మరిన్ని మంచి షార్ట్ ఫిలిమ్స్ చేసి అతి తొందరలోనే షార్ట్ ఫిలిమ్స్తో సిల్వర్ స్క్రీన్కి డైరెక్టర్గా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీ మోహన్ మరిపెళ్ళి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ వాయిస్ టీవీ ఛానల్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. చూశారు కదా మోహన్ గారు, అసలు ఇది చాలా మంచి ప్రయత్నం. మాలాంటి అప్కమింగ్ ఫిలిం మేకర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ లైఫ్ స్టోరీస్ని, వాళ్ళు పడ్డ ఇబ్బందులని అన్నిటినీ చాలా చక్కగా అందరికి చూపిస్తున్నాడు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, అందుకోసమే మీరు కూడా అందరు సపోర్ట్ చేయండి. యువర్ వాయిస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.